వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం నవరాత్రులు అమ్మవారికి చేసే ప్రసాదం కదంబంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని, కుక్కర్లో అయితే అన్నం చక్కగా మెత్తగా ఉడుకుతుందండి, అందుకని కుక్కర్ని తీసుకొని ఒక కప్పు బియ్యానికి 1/4 కప్పు కందిపప్పును తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని దీనికి 3 కప్పులు నీళ్లను పోసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే అన్నం చాలా మెత్తగా ఉడుకుతుందండి. అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెను కానీ లేదంటే ఒక పెద్ద గిన్నెను కానీ తీసుకొని దీనిలో 9 రకాల కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. కదంబంకి ఎప్పుడైనా సరే గుమ్మడికాయ ముక్కల్ని తప్పనిసరిగా వేసుకోవాలండి. అమ్మవారికి చేసే ప్రసాదంలో పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వాడకూడదండి. ఏవైనా సరే 9 రకాల కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్లను పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం అన్నం ఉడికిన తర్వాత కూడా కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి కొంచెం పెద్ద గిన్నెని వెడల్పాటి గిన్నెనే పెట్టుకోవాలండి. మనకి ఇలా కూరగాయ ముక్కలు ఉడుకు పట్టేటప్పుడు చింతపండు రసాన్ని, అంటే చిక్కటి చింతపండు రసం అయితే 1 కప్పు, లేదు అంటే కనుక మనకి ఆ కూరగాయ ముక్కలన్నీ నిండే వరకు ఇలాగ చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం పిండుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపుని వేసుకుని ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి. మనం దేవుని కోసం చేసే ప్రసాదాల్లో ఎప్పుడైనా కూడా పెద్ద ఉల్లిపాయని, వెల్లుల్లిని వాడకూడదండి. మనకి ఈ పులుసు బాగా ఇలా మరిగి మంచి వాసన వస్తుందండి ఇది ఉడికేటప్పుడే. మనకి ఈ పులుసు ఉడికే లోపు మనం కుక్కర్ విజిల్ కూడా చల్లారిందండి. మూతను తీసుకొని ఒకసారి గరిటెతో అన్నాన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. అన్నం కనుక మనం ఇలా మెత్తగా చేయకుండా చారులో కనుక వేసుకుంటే అన్నం తర్వాత మెత్తబడదండి. కాబట్టి ముందుగా గరిటెతో కొంచెం ఇలా మెత్తగా చేసుకొని తర్వాత ఆ చారులో పోసుకోవాలి. చారు కూడా బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఒకసారి కూరగాయ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుందాం. చక్కగా ఉడికిపోయినాయండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇలా కలుపుకొని ముంచుకున్న ఈ అన్నం పప్పుని ఈ చారులో వేసుకోవాలి. ఈ చారులో వేసుకున్న తర్వాత చారులో అంత అన్నం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా చారులో అన్నం కలవాలండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం బెల్లాన్ని వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. బెల్లం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం చింతపండుతో చేసే ఏ వంటలు చేసుకున్నా సరే, పులుసు కూరలు కానీ లేదంటే పులిహోరలు కానీ దేనితోనైనా సరే కొంచెం బెల్లం ముక్కను వేసుకుంటే మనకి ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయిని కానీ మందపాటి గిన్నెను కానీ పెట్టుకొని 1-2 స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి. ఈ కదంబానికి ఎప్పుడైనా నెయ్యితోనే పోపు పెట్టుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా ఎండుమిర్చిని 1-3 వరకు ఎండుమిర్చిని, 1-2 స్పూన్ల పోపు గింజల్ని, 1/4 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ కదంబంలో వేసుకొని దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో కానీ లేదంటే మనం దేవుని ప్రసాదానికి తీసుకోవాల్సిన గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని
అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. నవరాత్రిలో ఒకరోజు తప్పనిసరిగా చేసే కదంబం రెడీ అయిపోయింది. Thank you for watching. Please do like and subscribe to our channel.